అంటున్నారు కదా, మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎవరిదండి? నాదే. ఓకే, మీ ఫామ్ హౌస్. మీ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు అంశము ఎవరో చెప్పేది మీరే ముందుగానే పోలీసులకు లీకులు ఇచ్చి ఒక గూఢాచారిగా మీరు చేసి పట్టించి ఉంటే, స్టార్టింగ్లో పట్టించి ఉంటే అది మీకే ఉండేది కదా క్రెడిట్ అంతా కూడా, ఎందుకు చేయలేదు? ఇప్పుడు చేసింది అదే కదా, తర్వాత జరిగింది కదా అంతా కూడా ఇష్యూ అంతా. లేదు లేదు, కంప్లైంట్ చేసింది ఎవరు? ఆ స్వాములు ఎవరండి? అసలు నాకు అర్థం కాలేదు. చూసినా కదా స్వాములు ఎవరు? ఆ వీడియోలో చాలా స్పష్టంగా వాళ్ళు మాట్లాడిన మాటల్లోనే చాలా స్పష్టంగా క్లియర్ గా ఉన్నాయి వాళ్ళు ఎవరు, వాళ్ళు ఇంతకు ముందు ఏం చేసినారు, వాళ్ళు ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్ ప్రణాళిక ఏంది అనేది చాలా స్పష్టంగా వాళ్ళ నోటితోని వాళ్ళే చెప్పినారు.